తల్లికే దేవుడవయ్యా, తలచిన మదిలో నిలిచెదవయ్యా, అడిగిన వారికి ఇచ్చెదవయ్యా, అడిగిన వారికి ఇచ్చెదవయ్యా, ఆపదలో నన్ను కాచెదవయ్యా, ఆపదలో నన్ను కాచెదవయ్యా. నీకే స్తోత్రము దేవా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము దేవా, నీకే స్తోత్రము. పిలచిన పలికే దేవుడవయ్యా, తల్లి గర్భమునందున నన్నెరిగి ఉంటివి, పుట్టినప్పటి నుండి నన్ను మోయుచుంటివి, తల్లి గర్భమునందున నన్నెరిగి ఉంటివి, పుట్టినప్పటి నుండి నన్ను మోయుచుంటివి. ముసలి ప్రాయము వచ్చిన నీవే ఎత్తుకొనెదవయ్యా, ముసలి ప్రాయము వచ్చిన నీవే ఎత్తుకొనెదవయ్యా, నిన్ను మించిన దేవుడు నాకు ఎవరున్నారయ్యా, నిన్ను మించిన దేవుడు నాకు ఎవరున్నారయ్యా. నీకే స్తోత్రము దేవా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము దేవా, నీకే స్తోత్రము. పిలచిన పలికే దేవుడవయ్యా, తలచిన మదిలో నిలిచెదవయ్యా, పిలచిన పలికే దేవుడవయ్యా. పేరుతో నన్ను నీవు ప్రేమగా పిలిచావు, నా చేయి పట్టి నీవు నన్ను నడుపుచుంటివి, పేరుతో నన్ను నీవు ప్రేమగా పిలిచావు, నా చేయి పట్టి నీవు నన్ను నడుపుచుంటివి, దూతల చేతులలో నీవే ఉంచి ఉంటివయ్యా, దూతల చేతులలో నీవే ఉంచి ఉంటివయ్యా, తల్లి కన్నా మిన్నగా నన్ను ప్రేమించావయ్యా, తల్లి కన్నా మిన్నగా నన్ను ప్రేమించావయ్యా. నీకే స్తోత్రము దేవా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము దేవా, నీకే స్తోత్రము. పిలచిన పలికే దేవుడవయ్యా, తలచిన మదిలో నిలిచెదవయ్యా, అడిగిన వారికి ఇచ్చెదవయ్యా, అడిగిన వారికి ఇచ్చెదవయ్యా, ఆపదలో నన్ను కాచెదవయ్యా, ఆపదలో నన్ను కాచెదవయ్యా. నీకే స్తోత్రము దేవా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము దేవా, నీకే స్తోత్రము. టెడ్డి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామంలో శుభవందనములు తెలియచేస్తూ వస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మీకు మరి బోధించడానికి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో
మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 7:36 నుండి 38 వచనాల వరకు మనం చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలను యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం మనకు కూర్చున్నాడని తెలుసుకొని యొక్క బుడ్డిలో అత్తరి తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెండ్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం. నన్ను మమ్మల్ని ప్రేమించి వాక్య భాగాన్ని ఇచ్చారు, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా, మీ వాక్యం ధ్యానం చేస్తుండగా మీ దాసుడైనటువంటి నన్ను మీ ఆత్మచేత నింపండి, అభిషేకించండి, బలపరచండి, మీ బోరగా వాడుకోండి, మీరు మాతో మాట్లాడండి, మీ నామానికి మహిమను తెచ్చుకోమని, ఈ సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడుగడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రిమిన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో ప్రభునటువంటి యేసుక్రీస్తు వారిని పరిసయుడు అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇంటికి ఆహ్వానించాడు భోజనం చేయడానికి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పరిసయుని యొక్క ఆహ్వానాన్ని మరి మన్నించి ఆ పరిసయుని ఇంటిలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి కూర్చుని ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ పరిసయ్యుని ఇంట్లో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఒక పాపాత్మురాలు అనేటువంటి స్త్రీ అత్తరు బుడ్డి తీసుకొని మరి ఆయన దగ్గరకు వచ్చి నిలబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి వెనకాల నిలబడి ఏడ్చుచు కన్నీరు కారుస్తుంది. ఆ కన్నీళ్ళు యేసు ప్రభు పాదాలను తడిపాయి. అయితే ఆమె తన తల వెండ్రుకలను తీసి ఆయన పాదములను తుడిచి ఆ అత్తరులో ఉండేటువంటి ఆ మరి ఆ సువాసన ఆ ఇంటిలో మరి ఘమాళించి వాసన కొట్టేటట్లుగా ఆ బుడ్డిని వాపం చేసి ఆ బుడ్డిలో ఉండేటువంటి ఆ అత్తరు ఆయన పాదముల మీద పోసి ఆయన పాదాలను ముద్దాడుతూ వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమె అలా చేయడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను ఆమె తెలుసుకోగలిగింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను ఆమె గుర్తించింది. యేసు ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడని, అందరినీ దగ్గరకు చేర్చుకుంటున్నాడని, పాపులతో స్నేహం చేస్తున్నాడని, పాపులను దగ్గరకు చేర్చుకుంటున్నాడని, అందరినీ ప్రేమిస్తూ ఆప్యాయతో పలకరిస్తూ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ అనేక విధాలుగా దేవుని రాజ్యాన్ని గురించి ఆయన ప్రకటన చేస్తూ వస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ పాపాత్మురాలు అనేటువంటి స్త్రీ విని, అలాగైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల మీద అత్తరు పోసి మరి ఆయన పాదాలను ముద్దాడాలి అని ఆమె అనుకుంది. ఎందుకంటే ఆమెను కూడా యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు కాబట్టి. అందుకనే ఆ పరిసయ్యుని ఇంట్లోనికి వచ్చి ఆమె కన్నీళ్లతో యేసయ్య పాదాలను తుడిచి మరి అత్తరు పాదముల మీద పోసి తన తల వెండ్రుకలతో ఆ పాదములను తుడవగలిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆమె యొక్క తల వెంట్రుకలు దేవుడు ఆమెకు ఘనముగా ఇవ్వబడినాడు. దేవుని వాక్యములు మనం గమనిస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:15 ఈ మాట రాసింది. ప్రియులారా, స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడును గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. కాబట్టి ఈ యొక్క తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనం. కాబట్టి ఆమె తల వెంట్రుకలు పెంచుకున్నది ఏ వెంట్రుకలైతే ఆమెకు ఘనముగా తెచ్చేటువంటివి ఉన్నావో ఆమె ఏమనుకుంటుందంటే, నాకు కాదు ఘనము, నా ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారికే ఘనత చెందాలి అని
ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలని మరి తుడిచింది. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పరిసయుడు అన్ని కూడా విషయాలు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండి ఆయన మనసులో అనుకుంటున్నాడు, ఈమె యువతయో ఎటువంటిదో, అది గనక యేసు ప్రభువారికి తెలిస్తే అసలు ముట్టుకొని కూడా ముట్టుకొనివ్వడం అని చెప్పి ఆయన మనసులో ఆయన తలంచుకుంటూ ఉన్నాడు పిల్లలారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క హృదయ ఆలోచనలు తలంపులను ఎరిగినటువంటి వాడై యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో కొన్ని మాటలు చెప్తూ వస్తున్నాడు. ఓ పరిసయుడా సీమోను, ఒక వ్యక్తికి మరొక వ్యక్తి 500 దేనారాలు ఇచ్చాడు, అలాగే మరొక వ్యక్తికి 50 దేనారాలు ఇచ్చాడు, మరి వీరిద్దరినీ మరి ఇవ్వద్దన్నాడు. ఎందుకనంటే వారు కట్టలేని పరిస్థితిలో ఆయన మరి మీరు ఇవ్వద్దులే, నేను మిమ్మల్ని క్షమించేస్తున్నాను అని ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే, వీరిద్దరిలో ఎవరు ఇచ్చినా ఆయన ఎక్కువగా ప్రేమిస్తారు అని ఆ పరిసయుని అడిగినప్పుడు ఆ పరిసయుడు ఏమంటున్నాడంటే, 500 దేనారాలు ఇచ్చినటువంటి వాడే ఎక్కువగా ప్రేమిస్తాడు ప్రభువా అని ఆయన చెప్తూ ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, నిజమే, నువ్వు చక్కగా చెప్పావు, నువ్వు మంచి మాటలు చెప్పావు, అయితే నేను నీ ఇంటిలోనికి వచ్చినది మొదలు చేసుకొని నీవు నా పాదములను తడపలేదు, నాకు నీళ్ళు ఇవ్వలేదు, నా పాదాలను ముద్దాడలేదు, ఈ స్త్రీని చూచుచున్నావే, ఈ స్త్రీ నీ ఇంటిలోనికి వచ్చినది మొదలు చేసుకొని ఈమె నా పాదములను ముద్దాడుట మానలేదు, కాబట్టి ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది, కాబట్టి ఈమె యొక్క విస్తార పాపములు క్షమించబడినాయి అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిసని ఎదుట ఆమెని పొగుడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పరిసయుని కంటే ఆ పాపాత్మురాలనేటువంటి స్త్రీని ఎక్కువగా మెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే ఆమె చేసినటువంటి ఆ యొక్క పనులు అలాగున్నాయి. కానీ ఈ పరిసయుడు యేసు ప్రభువారిని ఇంటికి పిలిచాడే కానీ ఆయన గౌరవించలేదు, సరైనటువంటి విధానంలో ఆయనకు ఆతిథ్యం ఇవ్వలేదు, భోజనానికి పిలిచాడే కానీ మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే ఆ పరిసయుని ఎదుట ఆ స్త్రీని గురించి యేసు ప్రభువారు చెప్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపములు క్షమించబడి ఉన్నాయి అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తితో చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈ పరిసయ్యులు శాస్త్రులు అనేటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుకి వ్యతిరేకంగా పనులు చేసేటువంటి వారు వాళ్ళు. అందుకే అలాంటి వారిని గురించి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ పరిసయ్యులు ఎలాంటి వారంటే, తామే నీతిమంతులను కొని ఇతరులను తృణీకరించే కొందరితో ఈ ఉపమానం చెప్పునని లోకాసువార్త 18:9 తామే నీతిమంతులను తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటిగా ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళి వారిలో ఒకడు పరిసయుడు ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులను ఇతర మనుషుల వలనను ఈ సుంకర వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 ఉపవాసం చేయిచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను. అయితే సుంకరు దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపి నేను నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్తున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినను, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినను చెప్పాను. కాబట్టి ఈ పరిసయులు వీళ్ళు ఎలాగుంటారంటే, వాళ్ళే నీతిమంతులు అనుకొని ఇతరులను తృణీకరించేటువంటి వారుగా ఉంటారు వాళ్ళు. అలాగే ఈ పాపాత్మురాలు అనేటువంటి స్త్రీని ఈ పరిసయుడు కూడా
తృణీకరించినటువంటి విధానంలో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఈ లోకాసువార్త 18:9 మనం చదివితే ఈ పరిసయుడు ఎలాగుంటున్నాడంటే, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, మరి నా రాబడి అంతట్లో 10వ భాగము 10వ భాగము నేను దేవుడికి ఇస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా, అదిగా వ్యభిచారులాగా నేను ఉండటం లేదు, ఆ సుంకరులాగా నేను ఉండటం లేదు, ఇతరుల మనుషుల్లాగా నేను ఉండటం లేదు అని ఆయన ప్రార్థనలో చెప్తూ వస్తున్నాడు. మరి మరి యొక్క సుంకరుని గురించి యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటలు మనం చూద్దాం. 13వ వచనం, అయితే సుంకరు దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినను నన్ను కరుణించమని పలికెను. కాబట్టి ఈ సుంకరు చేసిన ప్రార్థన మనుషుల వైపు చూడలేదు, దేవుని వైపు చూచాడు. దేవుని పరిశుద్ధతలో తన పరిశుద్ధ జీవితం ఎలాగుందో సరిపోల్చుకున్నాడు. కానీ దేవుని పరిశుద్ధత బట్టి ఈ యొక్క సుంకరి పరిశుద్ధతను బట్టి తేడాలు వచ్చాయి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, దేవా పాపిన నన్ను కరుణించు అని ఆయన చెప్తూ వస్తున్నాడు. ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము గుద్దుకొనొచ్చు, దేవా పాపిన నన్ను క్షమించు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రేమని దేని బిడ్డలారా, ఆ యొక్క పరిసయుని యొక్క ప్రార్థన ఆ రీతిగా ఉంది, ఈ సుంకరి యొక్క ప్రార్థన అలాగుంది. కాబట్టి మనము మనుషులను చూడకూడదు, మనుషుల వైపు చూడకూడదు. వాళ్ళకంటే నేను బాగున్నాను, వీళ్ళకంటే నేను బాగున్నాను, వాళ్ళకంటే నేను బాగా ప్రార్థనా పరుణ్ణి, వారి భక్తి కంటే నా భక్తి చాలా భక్తిగా ఉండదు అని చెప్పి అనడానికి అవకాశం లేదు. ఎవరి భక్తి వాళ్ళది. అందుకే ఈ సుంకరి ఏం చేస్తున్నట్టే, పాపినైనా నన్ను క్షమించయ్యా అని చెప్పి చెప్తూ వస్తున్నాడు. కాబట్టి మనం మనుషులను దృష్టిలో పెట్టుకోకూడదు, కానీ దేవుని దృష్టిలో పెట్టుకొని దేవుని యొక్క పరిశుద్ధతలో మన పరిశుద్ధ జీవితం ఎలాగుంది దాన్ని సరిపోల్చుకోవాలి. అప్పుడు మనం అంటే ఏమిటో మనకు అర్థమైపోతుంది. అందుకే ఈ సుంకరి కూడా అలాగే పోల్చుకున్నాడు, దేవునితో పోల్చుకుంటే అతడు పాపి అని గ్రహించాడు. అందుకే పాపినను నన్ను క్షమించయ్యా అని చెప్పి చెప్తూ వస్తున్నాడు. అవును ప్రేమైన దేవుడు, ఈ లోకంలో ఉండే ప్రతి మనుషుడు కూడా పాపే. రోమపత్రిక 3:23 చెప్పబడుతుంది, ఏ భేదము లేదు, అందరు పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండా పోవచ్చున్నారని చెప్తోంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం, యుగ యుగాల అగ్నిగంధకం చేత మండే గుండం. ఆ అగ్నిగుండంలోనికి మనుషుడు వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభునటువంటి యేసుక్రీస్తు ఆ మానవాళ్ళని ప్రేమించి పాపులను విడిపించి పరలోకానికి మోక్షానికి వారసులుగా చేయడం కోసమే 2019 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భములు జన్మించి పాపం లేనివాడుగా పుట్టి పాపం లేనివాడుగా పెరిగి పెద్దవాడై ఆయన పరిశుద్ధుడిగా జీవించి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ దయ్యములను వెళ్ళగొడుతూ వ్యాధులు రోగాలు జబ్బులతో ఉన్నటువంటి వారిని కూడా యేసుక్రీస్తు వారు బాగు చేసినాడు. సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆరోహణమై పరలోకానికి ఆయన వెళ్ళి ఉంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మరి ఇక్కడ మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులలో నుండి లేపి ఉన్నాడని నీవు నమ్మిన యెడల నీవు రక్షించబడదు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ వస్తున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ శాస్త్రులు ఈ పరిసయ్యులు వాళ్ళు ఎలాంటి వారు ఎలాగుంటారు అని అంటే, ఇంకా మనం గమనిస్తే మత్తయి సువార్త 23:23, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయమును అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండను, అందులైన మార్గదర్శకులారా దోమలేకుండాట్లు వడిగట్టి ఒంటిని మృంగవారు మీరే. కాబట్టి ఈ శాస్త్రులు పరిసయులు చెప్తున్న మాట ఏంటంటే, మా రాబళ్ళంతట్లో కూడా 10వ భాగం ఇస్తున్నామని వాళ్ళు చెప్తూ వస్తున్నారు. సోపులోను పుదీనాలోను జీలకర్రలోను 10వ భాగం ఇస్తున్నామని వాళ్ళు చెప్తూ వస్తున్నారు. అయితే యేసు ప్రభు వారు అంటున్నారు, మంచిదే వీటిని మీరు చేస్తున్నారు, అసలైనటువంటి వాటిని మీరు చేయటం లేదు. ఏమిటి అవనంటే, మీలో న్యాయం లేదు,
మీలో కనికరము లేదు, మీరు విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. కాబట్టి వాటితో పాటు వీటిని కూడా మీరు చేయాలని యేసు ప్రభువుతో చెప్తున్నాడు. 25-26 వచనం మనం గమనిస్తే, అయ్యో వేషధారులను శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నెయో పళ్ళెమును వెలుపడ శుద్ధి చేయదురు గాని అవి లోపల దోపుతో నజితేంద్రియత్వమును నిండి ఉన్నవి. గుడి పరిసయ్యుడా గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి ఎగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. కాబట్టి పళ్ళెమును మరి శుద్ధి చేయమని యేసు ప్రభువు చెప్తున్నాడు. అలాగే 27 వచనం మనం గమనిస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అవి వెలుపల శృంగారము కాకపోను కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతో నిండిన. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమంతో నిండి ఉన్నారు. కాబట్టి మీరు సున్నముగుట్టిన సమాధుల్లాగున్నారు అని చెప్పి మరి యేసు ప్రభువు చెప్తున్నాడు పరిసయ్యులను గురించి. పైకి బాగా నీతిమంతులుగా కనపడుతున్నారు కానీ ఆ యొక్క సునం కొట్టిన సమాధులు ఎలాగుంటాయి అంటే పైకి తెల్లగుంటాయి కానీ లోపల చచ్చిన ఎముకలు కుళ్ళు దుర్వాసన దుర్గంధంతో నింపబడినాయి. అలాగే మీ అంతరంగ జీవితం ఉండాది, మీరు సరిదిద్దుకోండి అని పరిసయ్యుల గురించి యేసు ప్రభువు చెప్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రేమని దేని బిడ్డలారా, ఎక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క పాపాత్మురాలు అనేటువంటి ఆ స్త్రీని గురించి ఆ యేసు ప్రభు చెప్తూ వస్తున్నాడు. ఆ పరిసని ఎదుట ఆమెను మెచ్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రేమిన దేని బిడ్డలారా, మరి ఈ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారిని విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమించేవారకు కలిగేటువంటి లాభాలను గురించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం గమనిస్తే మొట్టమొదటిగా ఈ పాపాత్మురాలు అనేటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె ప్రేమించింది కాబట్టి మరి ఆమెకి ఏమిటి లాభం అంటే ఆమె విస్తార పాపములు క్షమించబడినాయి. యేసుప్రభుని ఆమె ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి, నంబర్ వన్. రెండవదిగా మనం గమనిస్తే ఆమెకు విశ్వాసం వచ్చింది. మొట్టమొదటిది ఆమె పాపములు క్షమించబడినాయి, రెండవది ఆమెకు విశ్వాసము వచ్చింది, మూడవది మనం గమనిస్తే ఆమెకు రక్షణ వచ్చింది. 50 వచనంలో మనం గమనిస్తే యేసు ప్రభు చెప్తున్నాడు, అందుకని నీ విశ్వాసం రక్షించిన సమాధానం కలదని వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తే ఆమెకు మరి విశ్వాసము వచ్చింది, రక్షణ వచ్చింది, మరి పాప క్షమాపణ వచ్చింది, మరి ఆమెకు సమాధానము వచ్చింది. అంత మాత్రమే కాకుండా ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రేమిన దేని బిడ్డలారా, ఆమెకు పరలోక ప్రవేశం కూడా లభించింది. ప్రేమిన దేని బిడ్డలారా, అందుకే ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే మొట్టమొదటి అధ్యాయము 12 వచనములో మనం గమనిస్తాం, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. కాబట్టి ఈ పాపాత్మురాలు అనేటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించింది కాబట్టి ఆమెకు వాగ్దానము చేసిన జీవకిరీటము ఆమెకు లభించింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఈ పాపాత్మురాలు అనేటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించింది కాబట్టి ఆమెకు పరలోక రాజ్యంలో ప్రవేశము దొరికింది. ఇదే యాకోబు రాసిన పత్రిక 2:5 మనము ఈ మాటలు చూద్దాం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చూసారా, ఇక్కడ ఈ పాపాత్మూరాలైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించింది కాబట్టి అందుకే ఇక్కడ రాయబడినమాట, తను ప్రేమించు వారికి తను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? కాబట్టి ఈ పాపాత్మురాలు అనేటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆ ప్రేమకు ఫలితంగా ఆమె
దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఆమె చేయబడింది. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఇంకో మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనములో ఈ మాట రాసింది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి ప్రేమిన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారిని విస్తారముగా ప్రేమించింది. కాబట్టి ఆ ప్రేమకు ఫలితం ఏంటంటే దేవుడు ఆమెను ఆస్తికర్తలుగా చేశాడు, ఆమె యొక్క నిధులను ఆయన నింపాడు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపజేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. నేనా మరి టీవీ ఛానల్లో వాక్యం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వంతన దర్శించి దీవించి ఆశ్రయించండి. వారి అవసరతలు అక్కతలు మీరు తీర్చండి, పోషించి సంరక్షించి ఆదరించండి. ఏ సమస్యలో ఉన్నారో, ఏ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, పరిశుద్ధాత్మదేవారిని తాకండి, ముట్టండి, తాకండి, మంచి ఆరోగ్యం, స్వస్థత, నెమ్మదిని చేకూర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా నేను ప్రార్థన చేస్తున్నాం. దేవా సహాయం దయచేయండి. ఈ వాక్యం చెప్పడానికి స్పాన్సర్ చేసినటువంటి మీ ప్రియ బిడ్డలు నాళం సుబ్బారావు వారి కుటుంబాన్ని, వారి నేను బిడ్డలందరినీ కూడా దర్శించి దీవించి ఆశీర్వదించండి. వారి ప్రతి మీరు తీర్చండి. వారు చేసిన వ్యాపారాన్ని కూడా దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మిమ్మల్ని కలిగి మీలో ఫలించి ఎదుగునట్లు సహాయం దయచేయండి నాయన. అలాగే ఈ టెడ్డీ టీవీ ఛానల్ నడిపిస్తున్న స్టాఫ్ అందరిని కూడా దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమిన దేవుని బిడ్డలారా, మరి నా కొరకు, నా పరిచయ కొరకు మీరు ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన బిడ్డలందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.